హాయ్ వ్యూవర్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ప్రస్తుతం మనతో పాటు సీనియర్ జర్నలిస్ట్ దాము బాలాజీ సార్ ఉన్నారు, వారితో మాట్లాడదాం. నమస్కారం సార్. నమస్తే. 52 రోజుల తర్వాత చంద్రబాబు గారు నిన్న మధ్యంతర బెయిల్ తీసుకొని బయటకు రావడం జరిగింది. అయితే సిఐడి వాళ్ళు మరోసారి చంద్రబాబు నాయుడు గారిని అరెస్ట్ చేసి ఒక ప్రయత్నం చేస్తున్నారని ఒక వార్త వచ్చింది. మరి దీంట్లో నిజం ఎంత ఉంది? ఒకవేళ అరెస్ట్ చేసి ఏ కేసులో చేయొచ్చు సార్? యా, నిన్న 53వ రోజు నిన్న రిలీజ్ అయ్యారు. ఒక రకంగా చాలా ఉద్వేగంగా కనిపించారు చంద్రబాబు గారు. కొంత డల్గా కూడా ఉన్నారు, ఎందుకంటే ఆయన ఫిజికల్గా కూడా రకరకాల హెల్త్ ఇష్యూస్ ఉన్నాయి. రెండోది ఏంటంటే, ఆయన ఎప్పుడూ జనంతో టచ్లో ఉండే అలవాటు ఆయనకి. ఎప్పుడు కూడా ఆయన ఒంటరిగా ఉన్నది చాలా తక్కువ ఉంటుంది. ఎక్కడికైనా ఒక ఫంక్షన్లకు వెళ్ళినా కూడా విపరీతంగా ఆయన మింగిల్ అవుతారు. సో అటువంటి వ్యక్తి ఒంటరిగా ఉండడం అనేది ఖచ్చితంగా ఆయనకి చాలా పెద్ద శిక్ష అని చెప్పచ్చు, ఆ రకంగా తీసుకున్నప్పుడు. సో అందువల్ల 53 రోజులు ఉండడం వల్ల కొంత డిప్రెషన్కి లోనైనట్టు కనబడుతుంది. ఆ ఫేస్ అంతా కూడా కొంత డల్గా ఉంది. బట్ ఆయనలో ఆ స్పిరిట్ అయితే అలాగే ఉంది. రావడమే జనంతో మాట్లాడారు, అందరికీ కృతజ్ఞతలు చెప్పారు. ముఖ్యంగా అన్ని పార్టీలకి, బీఆర్ఎస్ దగ్గర నుంచి బీజేపీ, కాంగ్రెస్, జనసేన, కమ్యూనిస్టులకి అందరికీ పేరు పేరున చెప్పారు. అట్లాగే తనకి, తన అరెస్టుకు నిరసనగా ఆందోళనలు చేసిన ప్రజలకు అందరికి కూడా ఆయన కృతజ్ఞతలు చెప్పాడు. అంతేగాని ఇంకా వేరే రాజకీయాలు ఏం చెప్పలేదు. ఒకే ఒక మాట అన్నాడంటే ఏమంటే, నేను 45 ఏళ్ళ జీవితంలో ఎప్పుడూ తప్పు చేయలేదు, తప్పు చేయనివ్వను అనే ఆ విషయం కూడా ఆయన చెప్పారు. దాని తర్వాత ఆయన రోడ్డు మార్గంలో బయలుదేరారు. బిగినింగ్లో ఏమొచ్చిందంటే, ఆయన ఫ్లైట్లో వస్తారు, ఇక్కడికి గన్నవరం వచ్చి అక్కడి నుంచి హైదరాబాద్ వచ్చేస్తారని చెప్పారు. కానీ ఆయన ఏంటంటే జనంలో ఉండదలుచుకున్నట్టుగా కనబడుతుంది, అందుకని రోడ్డు మార్గం మీదే వెళ్దామని డిసైడ్ అయ్యారు. సో దాదాపు 15 అవర్స్ జర్నీ పట్టింది, ఎందుకంటే దారి పొడుగునా ఎక్కడికక్కడ ప్రజలు వచ్చేసి పువ్వులు జల్లడం, ఆయనని ఆహ్వానించడం ఇది చేశారు. దీంతో పోలీసులకు కూడా చాలా ఇబ్బంది అయ్యి, వాళ్ళు కూడా ఎక్కడా కూడా పోలీసులు జనాన్ని చెదరగొట్టడము ఇంకోటి చేయకుండా నెమ్మదిగానే క్లియర్ చేసుకుంటూ వెళ్ళారు. చంద్రబాబు గారు ఒకసారి అడిగారు కూడా పోలీసుల్ని, ఎందుకు ఇంత లేట్ అవుతుందంటే వాళ్ళు ఆయనకు కూడా ఎక్స్ప్లెయిన్ చేశారు. ప్రజలు ఎక్కడికక్కడ వస్తున్నారు సార్, వాళ్ళని క్లియర్ చేస్తున్నాము, మెల్లగా చేస్తున్నాము అని చెప్పారు. సో ఆయన కూడా 15 గంటల జర్నీ అంటే ఆయనకి మామూలు విషయం కాదు, హెల్త్ పరంగా కూడా ఇబ్బంది ఉంది కాబట్టి. అయినా కూడా ఆయన ఓర్చుకొని ఉన్నట్టుగా తెలుస్తుంది. సో 6 గంటలకి ఉండవల్లి హోమ్ ఇంటికి చేరుకున్నారు. అక్కడ భువనేశ్వరి హారతి ఇచ్చి ఆయన్ని తీసుకెళ్ళింది. సో ఇంకా బంధువులంతా రావడం, వాళ్ళంతా ఉద్వేగంగా ఫీల్ కావడం, ఈయన కూడా ఓదారిస్తూ కన్నీళ్లు పెట్టుకోవడం ఇవన్నీ జరిగాయి. దాని తర్వాత ఈరోజు 12 వరకు అక్కడ ఉండి 12 తర్వాత బయలుదేరి హైదరాబాద్ వస్తున్నట్టుగా తెలుస్తుంది. సో రావడమే ఆయన అక్కడ పరీక్షలు చేయించుకొని హాస్పిటల్లో జాయిన్ అయ్యి క్యాట్రాక్ట్ సర్జరీ ఇచ్చేసుకుంటారు. సో ఇది ఒక రకంగా ఏంటంటే, తెలుగుదేశం శ్రేణుల్లో ఒక పండగ వాతావరణం నెలకొందని చెప్పచ్చు. చాలా ఉత్సాహంగా అనిపిస్తుంది. ప్రజలు కూడా వచ్చిన ఇది చూస్తే ఒక రకంగా బ్రహ్మరథం పట్టడం అంటే ఏంటి అనేది చూసినట్టుగా ఉంది. అంత భారీగా ప్రజలు వచ్చేసారు. అంటే ఇన్ని రోజులు నిరసనలో రోడ్డు మీదకి రాని ప్రజలంతా కూడా ఈరోజు ఆయన వచ్చేసరికి వచ్చినట్టుగా మనకు కనబడుతుంది. ఇక కోర్టు సిఐడి ఈయన కండిషన్లు పెంచమని ఒక పిటిషన్ వేసింది హైకోర్టులో. అదేంటంటే, ర్యాలీలో పాల్గొనకూడదు, తర్వాత పొలిటికల్గా ఎవరిని కలవకూడదు, ఇటువంటి కొన్ని కండిషన్లు చెప్పింది. రెండోది ఏంటంటే, హైకోర్టు సరైన కండిషన్లు ఇవ్వలేదు, సుప్రీంకోర్టు మార్గదర్శకాలని ఫాలో కాలేదని కూడా పొన్నవల సుధాకర్ రెడ్డి ఆర్గ్యూ చేశారు. దానికి జస్టిస్ మల్లికార్జునరావు గారు గట్టిగానే సమాధానం ఇచ్చారు. మేము 2 తీర్పులను కూడా ఉదహరించాము, మేము కంపల్సరీ మొత్తం చూసాము మార్గదర్శకాలని, అట్లాగే మా ముందు పెట్టిన కేసు వివరాలను కూడా మేము క్షుణ్ణంగా పరిశీలించినాకే ఈ ఆర్డర్ ఇచ్చాము, మీరు మాకు చెప్పకండి, మీకేమైనా ఇబ్బంది ఉంటే మీరు సుప్రీంకోర్టుకి వెళ్ళండి అని కూడా గట్టిగానే ఆయన మాట్లాడారు. అయితే ఇప్పుడు వీళ్ళు వేసిన పిటిషన్లో ఇంకొకటి ఏంటంటే, ఇద్దరు డిఎస్పీలు
ఆయనతో ఉంటారు, వాళ్ళు ఎప్పటికప్పుడు నివేదికని హైకోర్టుకి సబ్మిట్ చేస్తారు అనేది కూడా అడిగారు. దానికి సంబంధించి కౌంటర్ ఏమని తెలుగుదేశం అడ్వకేట్స్ని అడిగారు జస్టిస్. సో ఈ లోపల చంద్రబాబు గారు ర్యాలీలో పార్టిసిపేట్ చేయకూడదని, తర్వాత పొలిటికల్గా ఎవరిని కలవడం ఇవి చేయకూడదని చెప్పారు. దాంతోపాటు ఆల్రెడీ పెట్టిన కండిషన్లు ఏంటంటే, ఇద్దరు పూచికత్తు ఇవ్వాలి, 100,000 రూపాయలు వరత ఇవ్వాలి, దాని తర్వాత ఈయన ఇల్లు హాస్పిటల్కి మాత్రం పరిమితం కావాలి, ఎక్కడ తిరగకూడదు, సర్జరీ అయిపోయినాక మళ్ళీ 28న ఈవినింగ్ 5 లోపల జైల్లో సరెండర్ అయిపోవాలి. ఇది బేసిక్గా ఇచ్చిన కండిషన్స్. సో దీనికి అనుగుణంగానే అచ్చెన్నాయుడు ఒక ప్రకటన రిలీజ్ చేశారు. తెలుగుదేశం శ్రేణులు ఇప్పటివరకు ఓపిక్గా చంద్రబాబు గారి అరెస్టుకు సంబంధించి ఉన్నారు, ఇక మీదట కూడా అలాగే ఉండండి, ఆయన ఎవరు కలవడానికి ట్రై చేయకండి, ఇంటికి వెళ్ళకండి అనేది కూడా చెప్పారు. సో ఎందుకంటే రేపు పొద్దున అది చూపించి సిఐడి రెడీగా ఉంది ఆల్రెడీ. అయితే ఈయన మీడియాతో ఎందుకు మాట్లాడారు, ఈయన ర్యాలీగా ఎందుకు వచ్చారనే విమర్శలు వస్తున్నాయి. నిజానికి అప్పటికే ఆయనకి ఆర్డర్ అందినట్టుగా లేదు. బిగినింగ్లో మనం చూసుకున్నప్పుడు ఏసీబీ కోర్టు ఇచ్చిన ఆర్డర్లో ఇవేవి లేవు కండిషన్లు. కాబట్టి ఆయన మీడియాతో మాట్లాడడం కానీ, ర్యాలీగా అంటే ఆయన పొలిటికల్ ర్యాలీ ఏం కాదు, అది ఆయన రోడ్డు మార్గంలో వచ్చారు, ప్రజలు వాలంటీర్గా వచ్చారు, ఎక్కడ కూడా ఆయన దిగి వెహికల్ దిగి ప్రజల్లోకి వెళ్ళి మాట్లాడింది కూడా ఏం చేయలేదు. కాబట్టి ఆ రకంగా ఇప్పటివరకు అయితే ఆయన ఏమి ఉల్లంఘించలేదు. సో ఇప్పుడు ఏమన్నా ఈ కోర్టు కానీ కన్సిడర్ చేస్తే ఇంకొన్ని కండిషన్లు పెట్టే అవకాశం ఉంది. సిఐడి తరపున డిఎస్పీలను ఇద్దరిని పెడతారా లేదనేది చూడాలి మనం. అయితే ఇంకొక వాదన ఏమనిపిస్తుందంటే, సిఐడి సీక్రెట్గా ఈయన మీద నిఘబెట్టే అవకాశం కూడా ఉందని చెప్తున్నారు. ఎందుకంటే ఇప్పుడు ఆయన ఈ కేసుకు సంబంధించి కేసులో ఉండే ఇతర నిందితులతో మాట్లాడడం కానీ, సాక్షుల్ని ఇన్ఫ్లుయెన్స్ చేయడం కానీ, ఏ రకంగా కూడా బెదిరించడం కానీ లేదా ప్రలోభ పెట్టడం ఇవన్నీ కూడా చేయకూడదు అనేది, అది జనరల్గా ఉన్న 137 కింద సిఆర్పిసీ కింద ఉండే కండిషన్ బెయిల్లో జనరల్గా ఉంటుంది. అయితే ఇప్పుడు ఆయన ఇంట్లో ఉంటారు, హాస్పిటల్లో ఉంటారు, ఆయన ఎవరితో మాట్లాడతారో ఎలా తెలుస్తుంది అన్న ఒక వాదన అనిపిస్తుంది. అందుకోసం సిఐడి ఆయన మీద నిఘా పెట్టే అవకాశం ఉందని కూడా అంటున్నారు. అంటే ఇంటెలిజెన్స్ నిఘా ఉండే అవకాశం ఉంది, ఆయన ఎవరు కలుస్తారు ఏంటి ఇవన్నీ కూడా చూసే అవకాశం ఉంది అని అంటున్నారు. ఏదేమైనా ఆయనకి ఇది ఒక పెద్ద ఊరట అని చెప్పాలి. ఎందుకంటే నెల రోజులు ఇవ్వడం అనేది మాటలు కాదు, 4 వారాలు హెల్త్ గ్రౌండ్స్ మీద. రెండవది ఏంటంటే, రెండో ప్రశ్న, ఈయన్ని ఇంకొక కేసులో అరెస్ట్ చేసే అవకాశం ఉందా? ఇప్పటివరకు ఉన్న కేసుల్లో అయితే ఒక కేసులో పీటీ వారెంట్కి బెయిల్ ఇచ్చింది, అంటే స్టే ఇచ్చింది. రెండో కేసు ఏమో సుప్రీంకోర్టులో ఉంది, సుప్రీంకోర్టులో పెండింగ్ ఉంది కాబట్టి పైవర్నట్ కేసులో అది కూడా 9th వస్తుంది. సో ఈ రెండిట్లో అరెస్ట్ చేసే అవకాశం లేదు. అయితే కొత్తగా నిన్న మద్యం కేసు పెట్టారు, అది కోర్టు ఏసీబీ కోర్టులో పెట్టారు, ఏసీబీ కోర్టు దాన్ని స్వీకరించింది. అయితే నిన్న హైకోర్టు దాంట్లో కూడా ముందస్తు బెయిల్కి అప్లై చేసినప్పుడు హైకోర్టులో సిఐడి తరపున న్యాయవాదులు ఏం చెప్పారంటే, 21 వరకు మేము అరెస్ట్ చేయము అని చెప్పారు. సో 21 వరకు అయితే వాళ్ళు అరెస్ట్ చేసే అవకాశం లేదు. రెండవది, హెల్త్ గ్రౌండ్స్ మీద బెయిల్ ఇచ్చినప్పుడు వేరే కేసులో అరెస్ట్ చేసే అవకాశం లేదు, కోర్టు పర్మిషన్ లేకుండా. కాబట్టి 2 నెలల వరకు చంద్రబాబు గారికి ఎటువంటి డోకా కూడా లేదు. అయితే ఈ లోపల రెగ్యులర్ బెయిల్ పిటిషన్ కూడా ఉంది, 10th నవంబర్ హైకోర్టులో రెగ్యులర్ బెయిల్ వచ్చే అవకాశం ఉంది. ఒకవేళ 8th నవంబర్ క్వాష్ పిటిషన్ ఉంది, అది అందులో కానీ ఈ కేసులో వీళ్ళకి అనుకూలంగా వచ్చి కేసు నుంచి విముక్తి వస్తే అప్పుడు ఈ హెల్త్ బెయిల్, ఇప్పుడు కండిషన్ బెయిల్ కూడా అప్పుడు ఇంకా పనిచేయదు, ఇంకా అనవసరం ఆయనకి. అంటే కేసు నుంచి కంప్లీట్గా విముక్తి లభిస్తుంది. అప్పుడు ఇంకొక కేసులో అరెస్ట్ చేయాలంటే కూడా ఈసారి ఇంతకు ముందులాగా డైరెక్ట్గా వచ్చి అరెస్ట్ చేసే పరిస్థితి ఉండదు కోర్టులో. ఎందుకంటే ఇన్న పిటిషన్లో అవన్నీ ఉన్నాయి కాబట్టి సిఐడి కూడా 41 నోటీస్ ఇచ్చి ఆయన విచారించాల్సి ఉంటుంది తప్ప అరెస్ట్ చేసే అవకాశం లేదు. రెండవది, ఈయన హెల్త్ గ్రౌండ్స్లో నాకు ఇంకా టైం కావాలని కూడా రేపు అడిగే అవకాశం ఉంది. ఇంకా కాంప్లికేట్ అయినాయి, సో ఇంకా ప్రాబ్లమ్స్ ఉన్నాయి, నాకు ఈ టైం సరిపోదని కూడా రేపు అడిగే అవకాశం ఉంది. డాక్టర్ల నుంచి రికమెండేషన్ లెటర్ కూడా కోర్టులో ప్రొడ్యూస్ చేసే అవకాశం ఉంది. అప్పుడు ఈయనకి ఇంకా హెల్త్ గ్రౌండ్స్ బెయిల్ కూడా, కండిషన్ బెయిల్ కూడా కంటిన్యూ అయ్యే అవకాశం కూడా ఉంది. ఏ రకంగా చూసినా చంద్రబాబు గారు
ఇంకొంతకాలం అయితే బయటే ఉండే అవకాశం కనబడుతుంది. ఓకే, థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ.